వికారాబాద్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అదే అదే అందుకే అన్న ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి ఒక్కసారి ఏం సిగ్గుపడకురు ఏం కాదు ఏం కాదు కొంతమందికి చేసిండు ఇయాల మీటింగ్ వచ్చేటోళ్ళకు కూడా ఫోన్లు చేసిండంట ఫోన్లు చేసి మీటింగ్ ఓకండి పోకండి అంటాడట నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఇయాల మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్ లకు పోతుండేనా మరి ఇయాల ఆయన అవకాశం కోసం ఆయన స్వార్థం కోసం ఆయన తో ఆయన చూసుకున్నాడు ఆయన గురించి మనకెందుకు ఉండాల ఫికర్ మనకెందుకు ఉండాల ఆలోచన ఆయన అంటుండట మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు అన్నలనే ఉండుండ్రి కానీ నాకు చేయండి అంటుండంట నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా కాంగ్రెస్ ఓడన ఇజ్జతిస్తాడా మీకు ఆలోచించండి గుంజాయిష్ ఇయ్యకండి గుంజాయిష్ పెట్టుకోకండి ఆ కర్మ మనకు అవసరం లేదు ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు ఆయన అవకాశాల కోసం ఆయన అధికారం కోసం ఆయన పోయిండు అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్న తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నాడు మన కరెక్టే ఓ పది వికారాబాద్ ఎలక్షన్లో పార్టీ తరపున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు ఆ క్రమంలో మీ అందరికి దగ్గర అయిండు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్ బావ బావనే ప్యాకాట ప్యాకాటనే రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళీ వస్తే ఇంటికి వస్తే ఛాయ్ అయిపోయింది ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుని తప్పేం లేదు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలవే నువ్వు దుష్మన్వే ఈ ఎలక్షన్లో మాత్రం నిన్ను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ మన నాయకుడి మీద ప్రేమ ఉందా ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కొడతా ఉన్నా దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి అరే నేను మీ రంజిత్ అన్నాను కదా మీ దగ్గరోని కదా నువ్వు దగ్గరోని కానీ దూరం అయిపోయినావన్నా వేరే పార్టీలో పోయినావు దొంగలలో కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది చూడండి వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు చేవెళ్ళకు వచ్చి అన్నాడు చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు మొగోనివైతే ఒక సీటు గెలువు కేటీఆర్ కేసీఆర్ అంటాడు నేను వెంటనే చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా మొత్తం రాష్ట్రంలో 17 సీట్లున్నాయి నువ్వు అంత మొగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో